నమస్తే వెల్కమ్ టు ఇంటర్వ్యూ ఒక కళాకారుడు సామాన్య కార్యకర్త మున్నటిదాకా రాష్ట్రంలో చాలామందికి పెద్దగా తెలియని వ్యక్తి ఇప్పుడు రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక మెజార్టీతో గెలిచిన ఎంపీ దేశంలోనే ఏడో రికార్డు మెజార్టీ సాధించిన లోక్సభ సభ్యుడు ఆయనే వరంగల్ కొత్త ఎంపీ బస్నరు దయాకర్ ఆయన జీవితం ఏంటి రాజకీయంగా కొత్త పాత్రను ఆయన ఎట్లా డీల్ చేయబోతున్నారు ఈ అంశాలపై వరంగల్ ఎంపీ పర్సన్ దయాకరి నేరులో ఆవిష్కరిద్దాం దయకర్ గారు నమస్తే థ్యాంక్ యూ అండి ఫస్ట్ డే పార్లమెంట్లో అడుగు పెట్టగానే ఎట్లా ఫీల్ అయ్యారు చాలా సంతోషంగా ఫీల్ అయినా అండి యాక్చువల్గా నేను చాలాసార్లు ఢిల్లీకి పోవడం జరిగింది ఒక పార్లమెంటు భవన్ను ఒక వన్ కిలోమీటర్ దూరం నుండి వచ్చిన వ్యక్తిని మొదటిసారి ఆ పార్లమెంటు గేట్ లోపలికి పోయి లోపలికి మళ్ళీ సెంట్రల్ హౌస్కి పోయి పార్లమెంట్లో కూర్చోవాలంటే అక్కడ అందరూ ప్రైమ్ మినిస్టరు మినిస్టర్స్ అందరు ఉన్నారు ఒక సామాన్య వ్యక్తిని అందులోకి పోయినప్పుడు ఒక రకమైన సంతోషం ఒక రకంగా ఇన్ఫీరియారిటీ ఏమంటారు దాన్ని కొంచెం అంత పెద్దల దగ్గర పోయినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలనుకున్నాను కాబట్టి అక్కడ చాలా సంతోషంగా అనిపించింది జనగణమన అయిపోగానే లోపల ఫస్ట్ పేరు నా పేరే పిలవడం ఆ రోజు మరి అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని అందించి మరి పార్లమెంట్కి ఇచ్చిన రోజు అవడం నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నానండి ఇక ఇది చాలా ఆ రోజు కూడా నాకు ముఖ్యమైన రోజు అనిపించింది చాలా మీ ఎప్పుడైనా సరే నా టార్గెట్ పార్లమెంట్ ఎంపీగా పార్లమెంట్ పోతాను ముందేమని అనుకున్నారా అట్లా అట్ల ఏమనుకోలేదండి ఉద్యమంలో పనిచేసుకుంటూ వచ్చినాం ఆ క్రమంగా కొన్ని బాధ్యతలు కూడా గౌరవనీయులైన కేసీఆర్ గారు ఇవ్వడం వర్ధనపేట ఇన్ఛార్జ్గా చేయడం జిల్లా యూత్ ప్రెసిడెంట్గా చేయడం నేను ఆర్టిస్ట్ని కావడంతో కూడా కొంత నాకు బాగా ప్లెస్ అయిందనుకుంటాను ఎందుకంటే అప్పుడు ఫ్లెక్సిల్ లేని టైంలో గోడల మీద రాయడంతో పాటు బ్యానర్లు రాయడం అంటే ఆర్టిస్ట్గా నేను చేయవలసినవన్నీ పార్టీలో పనిచేసినాం ప్లస్ పార్టీలో కూడా ఉద్యమం చేసినాం ధర్నాలు చేస్తా చేసినాం జైలుకి పోయినాం నాన్ అవైలబుల్ కేసులు ఉన్నాయి చాలా ఆ స్ట్రగుల్లో నేను ఉద్యమంలో పాల్గొన్నా వాస్తవంగా ఇది అప్పటికే నేను గౌరవంగా ఫీల్ అయినా ఎందుకంటే ఒక సామాన్య వ్యక్తికి నాకు ఇంత ఇన్ఛార్జ్గా ఇచ్చి నాకు పనిచేసే అవకాశం దొరికినందుకు కూడా నేను గర్వంగానే ఫీల్ అయినా అదే పోను నాకు ఇంత పెద్ద అవకాశం ఇచ్చి మరి గౌరవనీయులైన కేసీఆర్ వాళ్ళకి చాలా నేను రుణపడి ఉంటాను ఎందుకంటే ఈ రోజులలో అంత ధైర్యం చేసి ఏ పార్టీలు కూడా చెయ్యి ఒక సామాన్యమైన ఆర్టిస్టును ఒక ఫోటోగ్రాఫర్ను ఇవన్నీ చూసి ఒక సిన్సియారిటీని కూడా చూసిందని నేను భావిస్తాను ఎందుకంటే ఇంత పెద్ద అవకాశం నాకు కల్పించి దాంతోపాటు ఎలక్షన్ ఖర్చులకు డబ్బులు ఇచ్చి నాతోటి ముఖ్యంగా ఏంటంటే ఒక మినిస్టర్స్ కలవాలంటే గంట రెండు గంటలు వెయిట్ చేసి కానీ వాళ్ళందరూ కూడా నా కోసం వరంగల్ జిల్లాకి వచ్చి పనిచేసినందుకు మరి పక్క జిల్లా వాళ్ళు కూడా ఒక కార్యకర్తలాగా పనిచేసిండ్రు అదంతా కూడా నాకు ఒక ఈ నెల ఈ నెల రోజులు నేను నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను వీళ్ళందరూ కూడా నాకు పనిచేసే అదృష్టం కలిసింది దాంతోపాటు ఇంత పెద్ద భారీ మెజార్టీ కూడా రావడం జరిగింది అది ఇవన్నీ నేను ఏంటంటే ఒక జెడ్ స్పీడ్గా పోయినట్టు అనిపించింది ఈ రెండు నెల నెల పదిహేను రోజులు మీరు ఎన్నికల ప్రచారం స్టార్ట్ అయినప్పుడు ఈ స్థాయి మెజార్టీ మీరు ఊహించారా యాక్చువల్గా ఊహించలేదు జనరల్గా ప్రజలలో పోయినప్పుడు కూడా దాదాపు స్పందన బాగానే ఉందిలే కానీ అవుతుంది అనుకున్న ఒక టూ ల్యాక్స్ ఏవో అవుతుంది అనుకున్న ఎలక్షన్ల ప్రచారంలోకి పోతుంటే స్పందన బాగుంది గతంలో సకల జన్ల సమ్మె జరిగినప్పుడు తెలంగాణ ఉద్యమం బ్రహ్మాండంగా జరుగుతున్నప్పుడు అప్పుడైతే ఏ విధంగానైతే బతుకమ్మలతోటి బోనాలతోటి వచ్చిండ్లు అదే విధంగా కూడా మాకు ఎదురుగా వచ్చిండ్లు అట్లా స్వాగతం పలికిండ్లు నాకు ఒక సిక్స్త్ సెన్స్ కొట్టుకుంటాను బాగానే జనం ఉంటుంది కానీ ఏ నాయకునికైనా ఇట్లే అనుకుంటారు కావచ్చు దాదాపు ఎవరైనా ఓడిపేటోళ్ళు కూడా దాదాపు ఏమనుకుంటాను అంటే నేనే లక్ష్యమేజాడుతారు గెలుస్తాను అంటాను మరి నేను నేను బ్రాహ్మలో కూడా ఉన్ననేమో ఎందుకు మనం స్లిప్ కావాలి అంత అవసరమేమున్నది ప్రజలు రిజల్ట్ ఇస్తారు చూద్దామనే అనుకున్నా కొంత లోపల అనుకున్నా కానీ బయటకు కూడా ఎవరికి చెప్పలే నేను ఇంకా ముఖ్యంగా ఏంటంటే ఉద్యమంలో పనిచేసిన ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఒక సామాన్యమైన ఆర్టిస్టుకు మామూలు కార్యకర్తకు ఇంత మంచి అవకాశం ఇచ్చింది కాబట్టి తెలంగాణ కోసం అయితే ఎవరెవరైతే ఉద్యమాల పా జేఏసీల పేరు మీద అయితే కుల సంఘాలే కానీ లేకుంటే ట్రేడ్ యూనియన్లే కానీ అందరూ కూడా బహిరంగంగా జిల్లాల బహిరంగంగా వాళ్ళ సొంత డబ్బులతోటి ఖర్చు పెట్టుకొని కూడా వాళ్ళు మద్దతు ఇచ్చి మీటింగులు పెట్టుకొని పలకడం మాకు మద్దతు ఇవ్వడం జరిగింది ఏదైనా ఒక పార్టీ ఒక ఒక మామూలుగా రెండు వందలు ఉన్న దండానో చిన్న గల్ చిన్న పల్లెలను ఒక కుటుంబంలో కూడా రెండు మూడు పార్టీలు ఉంటాయి కానీ జిల్లాకు వచ్చే జిల్లా కమిటీల కమిటీలే తీర్మానం చేసుకోవడం అంటే ఇది చాలా పెద్ద అదృష్టం అది ఎందుకంటే అది ఒక ఇవ్వడం కూడా అది కొంతమంది వెనక ముందు ఆలోచిస్తారు ఒక పార్టీకి ఇవ్వడం అనేది కానీ ఇదంతా విశ్వాసం ప్రజల్లోపల ఎందుకు కలిగిందంటే గౌరవనీయులైన కేసీఆర్ గారు చేసే అభివృద్ధి పనులే కానీ ఆయన తీసుకున్న నిర్ణయాలే కానీ సామాన్యుల పట్లనే కానీ డెవలప్మెంట్లోనే కానీ బంగారు తెలంగాణ సాధనలో కానీ ఆయన ఆయన అందరూ ఇంకా విశ్వసిస్తాను ఇంకా దినదినం కూడా పెరుగుతుంది దయకర్ గారు తెలంగాణ ఉద్యమంలో మీరు పనిచేశారు మీతో పాటు చాలామంది కార్యకర్తలు పనిచేశారు మీరు ముఖ్యంగా గోడలపై రాతలు రాశారు అప్పటికి మీడియా లేదు ఎక్కువ ఆ రాతలు ఎప్పుడైనా మీ తలరాత మారుస్తాయని ఊహించారు మీరు అనుకున్నారా ఇంత పెద్ద తలరాత మారుతుంది అనుకోలేగారు కొంత మారుతుంది అనుకున్నా పని చేయాలి తెలంగాణ రావాలి కమిట్మెంట్గా చేయాలనేది ఉండే కానీ ఈ పొలిటికల్గా ఇంత పెద్ద అవకాశం అనుకోలే కాకుంటే కాన్సెప్ట్ బాగుండేది మనకు నీళ్లు నిధులు ఉద్యోగాలు ఉపాధి రంగంలో ఇంత అన్యాయం జరుగుతుంది అనేది మాత్రం ఉండే కొంచెం సోషల్గానే ఉండేటోంది నేను ఇది చేయాలని ఉండే కానీ ఇంత రాజకీయంగా కాకుంటే క్రమేపీ క్రమేపీ పదవులు కూడా అవసరమే అనేది కొంచెం అనిపించింది మొదట్లో మాత్రం అట్లేమని అట్లా అనిపించలేదు పని చేస్తున్న కొద్దీ కొంత ఆలోచన తెలంగాణ తల్లి విగ్రహ రూపశిల్పిలో మీరు కూడా ఒకరు కదా సో ఆ విగ్రహం మీకు టికెట్ అనుకున్నారు ఎప్పుడన్నా అనుకోలేదు అదంతా నాకు కొంత పాజిటివ్ బాగా అయింది ఆర్ట్ కూడా చాలా అయిపోయింది దాన్ని యాక్చువల్గా పేపర్ మీద వేసింది మాత్రం గంగాధర్ సార్ టీచర్ అని నా గురువు ఆయన పేపర్ మీద వేసిండు కాకుంటే విగ్రహాన్ని చేసే అవకాశం దొరికింది నాకు చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు కాకుంటే నేను పార్టీలో పనిచేస్తున్నా కాబట్టి నా ఆటను కూడా సార్ చూసి కాన్సెప్ట్ అంతా సార్దే గవర్నర్ కేసీఆర్ గారిదే ఆ కాన్సెప్ట్ మీద నేను విగ్రహాన్ని తయారు చేయడం జరిగింది అది కొన్ని వేలు చేసిన దాదాపు ఇక ఉద్యమంలో నే జనరల్గా నాకు ఏమైనా ఉండేది అంటే పెద్ద డబ్బులు సంపాదిద్దామనే కాన్సెప్ట్ లేకుండే కానీ నేను చేసిన విగ్రహాలు ఏ ఊర్లోనైనా ఉండాలి మండల కేంద్రాలలో ఉండాలి అనేది ఉండే అది కోరిక కూడా నెరవేరింది దాదాపు పది జిల్లాలకు దాదాపు నైంటీ పర్సెంట్ నేను చేసిన విగ్రహాలే మళ్ళ చాలా చాలా అందుబాటులో ధరలకు కూడా అది ఎందుకంటే అది ఉద్యమంలో పోవాలి అది ఉండాలనేది కానీ కమర్షియల్గా ఎప్పుడు చేయలే కొంతమందికి ఫ్రీగా కూడా ఇవ్వడం జరిగింది పార్టీలో అట్లా రైట్ టీఆర్ఎస్తో మీ అనుబంధం ఎప్పుడు అయ్యింది రెండు వేల ఒకటి కేసీఆర్ గారు పెట్టిన తర్వాత కరీంనగర్ మీటింగ్ చూసిన తర్వాత ఆయన స్పీచ్లకు నేను ఆకర్షితున్న ఆయన ఆయన మాట్లాడే ప్రతి మాటలు కూడా క్లారిటీ ఉంటుంది అప్పుడే నేను అనుకున్న కంపల్సరీ ఉద్యమంలో పనిచేయాలి సార్తోటి పనిచేసే అదృష్టం దొరకాలనుకున్న యాక్చువల్గా వరంగల్ బహిరంగ సభ జరిగిన తర్వాత కేసీఆర్ గారికి కలవడం జరిగింది ఫస్ట్ టైంలే ఇంకా ఆర్టిస్టును కాబట్టి కొంచెం ప్లేస్ అవుతుంది ఇట్లా ఆర్టిస్ట్ని సార్ ఇట్లా అంటే కూడా నెక్స్ట్ టైం నుండి ఆయన పేరు పెట్టి పిలిచాడు మొదటి నుంచి కూడా అదంతా కూడా నాకు ఆర్టిస్టును కావడం కూడా కొంత ప్లేస్ అయిపోయింది రైట్ మొన్న ఫస్ట్ టైం మీరు పార్లమెంట్కి వెళ్ళినప్పుడు మొత్తం మీ ఫ్యామిలీ అంతా ఢిల్లీకి వెళ్ళి వచ్చారు వాళ్ళందరూ ఎట్లా ఫీల్ అయ్యారు ఒకసారి ఢిల్లీకి రాగానే ఒక ఎంపీ ఫ్యామిలీగా చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను కొంత కన్ఫ్యూజ్ అయినలు యాక్చువల్గా నేను టూ త్రీ టైమ్స్ ఫ్లైట్లో వెళ్ళిపోయినా కానీ మా కుటుంబంతో మా అన్నలు అందరు కూడా ఫస్ట్ టైమే ఢిల్లీకి వెళ్ళడం అందరు కూడా కొత్తగానే ఉన్నారు మాకు పెద్ద గౌరవాన్ని తెచ్చిపెట్టింది అనేది బాధ్యత బాగా ఫీల్ అవుతాను మా వాళ్ళు కూడా ఫ్యామిలీ మెంబర్స్ కూడా కాకుంటే ఇంత పెద్ద మెజార్టీ ఇచ్చినందుకు మేము కూడా అంత పెద్ద రుణపడి ఉన్నాం అది పెద్ద బాధ్యత కూడా ఉందని కూడా మేము దానికి కూడా కొంత ఆలోచిస్తున్నాం ఎట్లా డెవలప్మెంట్ చేయాలి ఎట్లా మంచి పేరు తెచ్చుకోవాలి కేసీఆర్ ఇంత మనకు అవకాశం ఇచ్చినందుకు తక్కువ టైంలో పేరు కూడా సంపాదించుకోవాలి ఆయన ఇచ్చినందుకు నేను ప్రూవ్ చేయాలి మంచి నాయకునిగా గుర్తింపు కూడా కావాలి ఏదో కదా మీరు ఫైన్ ఆర్ట్స్ యాక్చువల్గా ఒక స్కూల్ టీచర్ కావాలని ఉండే ఏదో విలేజ్లో ఏదో సర్వీస్ చేసుకుంటా కొన్ని పెయింటింగ్ చేసి ఎగ్జిబిషన్ పెట్టాలని ఉండే కాకుండా కాలేజీలు ఉన్నప్పుడు బాగా జర సోషల్గానే ఉండేది కాలేజ్ సమస్యల మీద కూడా బాగా ముందడుగు ముందునే ఉండేది దాదాపు కాలేజీలో కూడా ఇక జనరల్గా కాలేజ్ అయిపోయిన తర్వాత ఏదో ఒక పార్టీలో ఉండాలి సర్వీస్ చేయాలనే సమయంలో అప్పుడు టీఆర్ఎస్ పార్టీ రావడం జరిగింది సో అప్పుడు ఇటు మీరు వచ్చారు ఓకే మీ ఫ్యామిలీ ముందు నుంచి కూడా మీరు ఉద్యోగంలో తిరుగుతున్నప్పుడు మీకు సపోర్ట్ చేసే వాళ్ళు ఇట్లా ఉండేవాళ్ళు ఎందుకంటే మీ టైం అంతా స్పెయిర్ చేసేది అప్పుడు గోడలపై మీరు ఎంత రాసిన డబ్బులు వచ్చేది కాదు కదా అవును అవును హండ్రెడ్ పర్సెంట్ అది వాళ్ళ సహకారంతో నాకు ఇదంతా ఉన్నాయి కొన్ని సందర్భాల్లో అయితే మా పిల్లల బర్త్డే అయితే వాళ్ళకి అదే పెద్ద బర్త్డే కోసం సంవత్సరమే లేదు ఇష్టం బర్త్డే రోజు మీటింగ్లు ఉన్నా కానీ మీటింగ్ అయితే కంపల్సరీ అటెండ్ అయ్యేది బహిరంగ సభలకు కొత్త డ్రెస్ గుర్తించుకునేది నేను కూడా అట్లా అట్లా కమిట్మెంట్గా ప్రతి కేసీఆర్ పెట్టిన ప్రతి ఒక్క మీటింగ్ కూడా నేను అటెండ్ అయ్యో కంపల్సరీ ఇక అది ఏది పోయినా ఏదేమైనా కానీ నీకు పాలమూరులో పెట్టినా లేకుంటే నల్గొండలో పెట్టినా మెదక్లో పెట్టినా మీటింగ్కి అయితే కంపల్సరీ అటెండ్ అయిపోయింది నేను అట్లా పార్టీలో బాగా కమిట్మెంట్గానే ఉండేది స్టేట్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్లలో కూడా కంపల్సరీ అటెండ్ అయ్యేది ఎప్పుడు కూడా మిస్ చేయకపోయేది ఆయన స్పీచ్లు అన్నీ కూడా నేను బాగా ఆకర్షితున్నాయి అది ఆయన కొన్ని కొన్ని సందర్భాల్లో చెప్పేది అవకాశం కోసం ఎదురు చూడాలి తప్ప గిదే అవకాశం అనుకోవద్దు తొందరపడొద్దు అని కార్యకర్తలకు ఇట్లా చెప్పేది కానీ కానీ మీకు రెండు సార్లు అవకాశం ఇస్తేది రెండు వేల తొమ్మిదిలో రెండు వేల పద్నాలుగులో వర్ధనపై టికెట్ ఆశించారు రెండు వేల పద్నాలుగులో మిస్ అయినప్పుడు మీరు చాలా డిసప్పాయింట్ అయ్యారు అప్పుడు మీడియాలో అక్కడ లోకపోయి పత్రికలు కూడా రాశారు మీరు మళ్ళీ ఊహించారు నేను ఈ స్థాయికి పోతాను ఎంపీ టికెట్ వస్తాను అనుకున్నారా ఎమ్మెల్యే మిస్ అయినా కూడా అనుకోలేదు అనుకోలేదు కొన్ని కొన్ని సందర్భాల్లో నాకు నేను ధైర్యం తెచ్చుకున్నా ఎప్పుడు కూడా ఎవరేమో పార్టీకి ఎవరేమో చుట్టం కాదు ఎవరు ఏ సందర్భంలో అవకాశం ఉంటే వాళ్ళను పార్టీ తీసుకుంటుంది అది ఇప్పుడు ఇచ్చిన వాళ్ళే ఏం దగ్గర లేం కాదు ఎప్పుడు అంటే మన లోపల కూడా మన అవకాశం కోసం చూడాలని అనుకునేటువంటి కాకుంటే ఇంటర్నల్ కొంత బాధ ఏది లేని దానికి మళ్ళీ నేను నేనే నాకు నేనే కొంచెం సవరించుకునేది కంపల్సరీ సర్లే ఇది అవకాశం కాదు కావచ్చు ఇంకా ఉద్యమంలో పనిచేసేది ఉంది కావచ్చు ఇంకా కమిట్మెంట్ ఉండాలి ఇంకా అందుబాటులో ఉన్న ఎంపీ టికెట్ విషయంలో కూడా మీ పేరు తర్వాత తర్వాత వినిపించింది ఫస్ట్ వేరే వేరే వాళ్ళ పేరు విప్పించింది అప్పుడు మీకు ఎట్లా ఉండింది అది ఒక నేను అనుకో కొంత కాన్ఫిడెన్స్ ఉండే నాకు అది ఇస్తారా అనేది ఒకటి ఉండే ఉండే నుంచి మీరు రేస్లో ఉన్నారా ఉన్నా అవును లాస్ట్ మూవెంట్లో ఒక వన్ డే కొంచెం అంతా ప్లేస్లో కొంచెం లీకేజ్ అది వచ్చింది వచ్చినా కానీ కొంచెం ధైర్యంగానే ఉన్నలే కానీ ఒక రకంగా కొంత టెన్షన్ అనిపించిందిలే కానీ తర్వాత రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మీ టికెట్ రాకపోగానే మీద టీఆర్ఎస్ మీద అయితే కొంత పార్టీలు ఎట్లుంటుందంటే ఒక్కొక్క సందర్భాల కొన్ని 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 డైరెక్షన్లో చూస్తారు వ్యక్తులను అప్పుడు నేను అక్కడ సూట్ కాలేదనుకున్నా ఇంకో ఇంకోసారి ఇప్పుడు ఇక్కడ సూట్ అయినా అంటే పార్టీకి అప్పుడు అవసరం అది ఇప్పుడు 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 పార్టీకి ఇప్పుడు ఇది అవసరం అనే అనుకున్నాను ఓవరాల్గా మీకు టికెట్ రాగానే మీ నియోజకవర్గం మీతో ఉన్నటువంటి వాళ్ళందరూ ఎట్లా ఫీల్ అయ్యారు వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అయిన అందరు కూడా ఎప్పటికీ ఫోన్లలో టచ్లో ఉంటాం ఉద్యమ రెండు వేల ఒక్కటి నుంచి చేసిన ఉద్యమకారులు అందరి సపోర్ట్ బాగా దొరికింది నాకు ఈ ఈ ఎలక్షన్లకు మాత్రం ప్రతి ఒక్కరు నేనే క్యాండిడేట్ అనుకొని పని వాళ్ళందరూ కూడా బాగా హ్యాపీగా ఉన్నారు పార్టీ కూడా అందరూ అందరినీ జనరల్గా నేను కూడా బాగా లో లో ప్రొఫైల్ మెయింటైన్ చేసి దాదాపు అందరి కార్యకర్తలకు కూడా అందుబాటులో ఉంటా ఎవరైనా చిన్న వాళ్ళైనా అందరికీ బాగా ఉంటా అవన్నీ కూడా నాకు ప్లేస్ అయినాయి వాళ్ళందరూ కూడా వాళ్ళ బ్లెస్సింగ్స్ కూడా ఉండి ఇంత మెజార్టీ కూడా వచ్చిందని అనుకున్నాను దయకర్ గారు ఒకటి మొన్నటి టికెట్ ఇష్యూలో కూడా ఫస్ట్ మీ పార్టీలో ఉన్న సీనియర్ నాయకుల ఫ్యామిలీకి సంబంధించిన పేర్లు వినిపించినాయి అట్లాంటి టైంలో మీ లో ప్రొఫైల్గా ఉన్న మీ పేరు బయటికెట్లు వచ్చింది ఏం లాబీ చేశారు మీరు నేను జనరల్గా నేను ఏం లాబింగ్ చేయలేదు ఎప్పుడైనా కానీ లాబింగ్లు కూడా కేసీఆర్ గారి దగ్గర నడువాయి నడవయా ఏది ఏది ఎక్కడ అవసరమో అప్పుడు ఆయన చూసుకుంటాడు కొంత వాళ్ళన్నా ఆలోచన ఉన్నా కానీ ఏది అవసరమో కంపల్సరీ ఆయన చూజ్ చేస్తాడు అంతే దయగర్ గారు ఇప్పుడు దేశంలోనే అత్యధిక మెజార్టీ ఎంపీల్లో మీరు కూడా ఒకరు ఇప్పుడు సో ఇంతటి మెజార్టీతో లోక్సభకి వెళ్ళిన మీరు మీ ఫ్యామిలీలో ఎవరు రాజకీయాల్లో అంతకుముందు మీ నాన్న ఏం చేసేవారు మేము చిన్న రైతులమే ఒక పద్నాలుగు ఎకరాలు ల్యాండ్ మాకు ఉండేది ఊర్లో ఉంది ఇప్పటికీ ఆయన రేషన్ షాప్ డీలర్ మా ఫాదర్ మేము సిక్స్ మెంబర్స్ ముగ్గురు అక్కలు ఇద్దరు అన్నలు అందరే అందరూ కూడా దాదాపు రిటైర్డ్ అయిపోయారు నేనే లాస్ట్ వాన్ని అందరినీ మేము వాళ్ళు ఉన్నా కానీ అంతమంది నా ఆ కాలంలో మా ఫాదరు చదువు మీద బాగా కాన్సన్ట్రేషన్ పెట్టి చదివించిన అందరిని అది మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మీ మదర్ వాళ్ళందరూ చదువుకున్న వాళ్ళు మా మదర్ ఫాదర్ చదువుకోలేదు ఒక్క మేము మా పిల్లలు మాత్రం మేము సిక్స్ మెంబర్స్ చదివిచ్చినాము అందరూ వెల్సెట్లు అందరు ఎంప్లాయీసే అందరు కూడా బాగానే ఉన్నారు మీరు ఫైన్ ఆర్ట్స్ అవునండి మీ పెళ్ళి నా పెళ్ళి కూడా వరంగల్ లోనే చేసుకున్న అరేంజర్ మ్యారేజ్ ఆమె కూడా డిగ్రీ అయిపోయింది ఆమెది ఇద్దరు పిల్లలు నాకు అబ్బాయి ఇప్పుడు జేఎన్టీ డిటి డిటీడీపీ అని కోర్స్ ఉంది ఒకటి అది చేస్తాడు చిన్నఅబ్బాయి ఫస్ట్ ఇయర్ వరంగల్ అనేది అవుతుండు మేము హన్మకొండలో మాకు సొంత ఇంట్లో ఉంటాం మేము ఎలక్షన్ జరుగుతున్నప్పుడు సరే మంత్రులందరూ వచ్చారు ప్రచారం కానీ మీ ఇంట్లో వాళ్ళు ముఖ్యంగా మీ మిస్సెస్ ఎట్లా ఫీల్ అయ్యారు అంటే ఇంత మెజార్టీ వస్తారు ఎందుకంటే అందరూ అటువైపు నుంచి కూడా మహామావ్లు దించారు కాంగ్రెస్లో పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు తర్వాత కేంద్ర మంత్రులు వచ్చారు బీజేపీకి సో మీ మిసెస్ ఏమనుకున్నారు ఫస్ట్ చెప్పండి గెలుపుకి సంబంధించి మీతో మాట్లాడేవారు ఇంటి రాత్రి ఎప్పుడో ఒంటి గంట రెండు వచ్చిన వచ్చారు పడుకుంటప్పుడు మాట్లాడుకుంటున్నాం టైం దొరకలేదు ఆమె నేను చెప్పేదే వినేది ఆమె ఎక్కువ ఆమె ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉండకపోయేది కాకుండా ఒక రెండు మూడు ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కదా ఆశ ఉంటుంది కదా అది ఎప్పుడు కూడా టికెట్ వచ్చిందంటే అనుకున్నాం అంతే అవునా అది ఎప్పుడు ఆలోచన రాలేదు ఎవరికి కూడా రాలేదు జిల్లాల టికెట్ రావగానే కంపల్సరీ టీఆర్ఎస్ పార్టీ అంటే అది ఏడు కాన్స్టిట్యున్సీలలో ఆరు కాన్స్టిట్యున్సీల ఎమ్మెల్యేలు మన వాళ్ళే ఉన్నారు కంపల్సరీ గెలుస్తాం అనేది బాగుండేది రైట్ ఇప్పుడు వరంగల్ జిల్లాలో టీఆర్ఎస్ సంబంధించి చాలా మహామహా నాయకులను గ్రూప్ రాజకీయాలు ఎక్కువ ఉన్నాయి సో వాళ్ళందరూ కలుపుకొని వాళ్ళందరూ కలుపుకొని మీరు జిల్లా అభివృద్ధి మీ లోక్సభ కాన్షియన్స్ అభివృద్ధికి ఎట్లా పోతారు ముందుకు దాదాపు అందరు కలిసి అందరూ గ్రూపులు అయితే ఏం లేవని అనుకుంటున్నాం అందరు కలిస్తేనే ఇంత బాజీ భారీ మెజార్టీ వచ్చింది ముఖ్యంగా మా స్థానిక మినిస్టర్ కూడా ఉన్నాడు అందరిని కలుపుకపోయిండు కలుపుకపోతేనే అందరి సహకారంతో అందరు ఎమ్మెల్యేల సహకారం మినిస్టర్ల సహకారంతో ఇంత భారీ మెజ మెజార్టీ వచ్చింది గ్రూపులు అనేది ఏం లేవు అట్లా ఒకటి నాయకర్ గారు భారీ మెజారిటీ ఇచ్చిన వరంగల్ కాన్స్టెన్సీ ఎక్స్పెక్టేషన్ కూడా చాలా పెట్టుకుంటారు మీ మీద ఏమేమి చేయాలనుకుంటారు మీ ముందే అనుకున్నారు ఆల్రెడీ వాస్తవంగా వాళ్ళు చేయవలసిందంతా చేసిండు కార్యకర్తలు ఓటర్లు మీరు చేయాల్సిందండి ఇప్పుడు నేను చేయవలసిందండి వాస్తవంగా ఇంత భారీ మెజార్టీ రాగా కూడా బాధ్యత కూడా నా మీద పెరిగిపోయింది కంపల్సరీ వరంగల్ అభివృద్ధి కోసం కంపల్సరీ మా ఏ నియోజకవర్గాలలో ఏదేది అవసరాలు ఉంటాయి కేంద్ర ప్రభుత్వం నుంచి ఏమేమి తీసుకురావచ్చు ఒక్కొక్క కాన్స్టెన్సీలో ఒక్కొక్క సమస్య మీద ఉంటారు అవన్నీ కూడా డిస్కస్ చేస్తాం పార్టీలో గౌరవ కేసీఆర్ గారి నాయకత్వంలో కూడా చేస్తాం చేసి కంపల్సరీ కేంద్రం నుంచి వచ్చే నిధులకు ప్లాన్ చేసుకొని అభివృద్ధి చేస్తాం ఈ పవర్ పవర్ ప్లాంటే కానీ లేకుంటే ఈ టెక్స్టైల్ పార్కే కానీ ఈ రింగ్ రోడ్లే కానీ లేకుంటే జాతీయ రహదారులే ఇవన్నీ కూడా కంపల్సరీగా నా పనే అది కంపల్సరీ ఏదైతే అవసరమో ఇంకా మొన్ననే గెలిచినాం కాబట్టి ప్లాన్ కూడా కొంతమంది మేధావులతోటి కూడా ప్లాన్ తీసుకొని చేద్దాం చేద్దామనే ఆలోచనలు ఉన్నాయి మీరేం సడన్గా రాజకీయాలకు వచ్చిన వారు కాదు ఆల్రెడీ ఉద్యమంలో కేసీఆర్తో కలిసి పనిచేస్తుంది కాబట్టి వరంగల్ ప్రజల అవసరాలు మీకు తెలుసు ముఖ్యంగా టెక్స్టైల్ పార్క్ సంబంధించి చాలా ఆశయాలు ఎందుకంటే ఆజంజాయి మిల్లు మూతబడిన తర్వాత ఆ స్థాయిలో ఫ్యాక్టరీ కొట్టాలి సో టెక్స్టైల్ పార్క్ సంబంధించి టీఆర్ఎస్కి బాగా చాలా మాటలు చెప్తుంది తెస్తామనిపి నిజంగా ఎట్లాంటి ఒత్తిడి దేవాల కేంద్రం మీద మీరు ఎట్లా చేస్తారు కంపల్సరీ చేస్తాం అదే ఇప్పుడు అది ప్లాన్ కూడా కొన్ని ల్యాండ్స్ కూడా అది ఫైనల్ అయిపోయింది కదా కంపల్సరీ అది చేయాలనే ఆలోచన ఉంది కంపల్సరీ కేంద్రంలో ఒత్తిడి తీసుకొచ్చి చేస్తాం మేము ఎంపీలు అందరం కూడా కలిసి దీనికోసం ప్రయత్నం చేస్తాం ఒకటి దగ్గర గారు వరంగల్లో రైతులు ఎక్కువ ఉంటారు రైతులు ఎక్కువ ఉంటారు సిసిఐ నుంచి ఎలాంటి సహకారం లేదని చెప్పి ఇప్పటికే రైతులు చాలామంది అంటున్నముకి మీ పార్టీ కూడా ఉంటుంది సో కేంద్రంలో ఉన్న సీసీఐని ఒప్పించేందుకు మేమంతా ఏం ప్రయత్నం చేస్తారు కంపల్సరీ ఆ సిసిఐ గురించి కూడా ఇంత ముందు ఎలక్షన్ల ముందర కూడా కొన్ని దిక్కుల వాగ్దానాలు చేసినాం కంపల్సరీ ఇప్పుడు ఫస్ట్ అది చేస్తాం వాస్తవంగా వరంగల్ జిల్లాలో నూటికి డెబ్బై శాతం ఎనభై శాతం మరి భూమిని నమ్ముకునే బ్రతకం వాళ్ళంతా నిజమే నిజంగా ఏంటంటే వ్యవసాయదారులను కం కంపల్సరీ కాపాడుకోవాలి కొన్ని కొన్ని సందర్భాలల్లో బావిలో నీళ్లుండి కూడా కరెంటు లేక పంటలు ఎండిపోయిన రోజులు కూడా ఉన్నాయి రైతుల మీద బాగా శ్రద్ధ చూపిస్తాం కంపల్సరీ ఇప్పుడు ఈ పవర్ ప్లాంట్ కూడా ఎక్స్ట్రా దానికోసం కూడా అవి ప్రయత్నం చేస్తాం ఈ ఈ తక్కువ టైం ఉంది కాబట్టి కంపల్సరీ రెండు మూడు రోజులలో కూడా డిస్కస్ చేసుకొని నిర్ణయం తీసుకొని వర్క్ చేద్దాం అనుకుంటున్నాం ఇప్పుడు దయాకర్ గారు వరంగల్ ఎంపీ విషయంలో అందరు ఏకమై పనిచేశారు నెక్స్ట్ మీ త్వరలో కార్పొరేషన్ ఎలక్షన్ రాబోతుంది సో అక్కడ కూడా ఇట్లాగే అందరు కలిసి పనిచేసే అవకాశం ఉంటుందా ఉంటుందండి ఇంత ప్రెస్టీజియస్ పార్టీ తీసుకుంటుందా చెప్పండి కంపల్సరీ తీసుకుంటుంది తీసుకుంటుంది ఈ ప్రభావం కూడా లోపల ఐక్యత పెంచింది అందరికి అండర్స్టాండింగ్ బాగుంది అంత పార్టీలో కూడా అందరూ ఇంకా ఎక్కువ కూడా చేరికలు వచ్చినాయి బాగానే ఉంటుంది అధిక మెజార్టీతో కూడా గెలిచే ప్రయత్నం చేస్తాం వస్తుంది ముఖ్యంగా వరంగల్ టౌన్కి సంబంధించి ఇప్పుడు కొత్తగా ఈ మధ్య రాజ్యసభ సభ్యురాలు జాయిన్ అయింది అప్పటికి చాలామంది సీనియర్ లీడర్లు టౌన్లో కూడా ఉన్నారు కొండా సురేఖ లాంటి వాళ్ళు కావచ్చు ఇంకొంతమంది కావచ్చు సో వీళ్ళందరూ ఏకతాటిపైకి వస్తారా వరంగల్ విషయానికి వచ్చినట్టయితే సరే లోక్సభకు వచ్చారు కానీ వస్తారు వస్తారు వాళ్ళందరి సహకారంతో వాళ్ళని తీసుకోవడం జరిగింది కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా కానీ ముందుగా అలా డిస్కస్ చేస్తాడు ఆయన ఆలోచించి ఆయన నాయకత్వంలో పనిచేయడానికి అందరు సిద్ధంగా ఉన్నారు అందరూ కూడా మొన్న పనిచేసినారులు మొన్న రాజ్యసభ సభ్యురాలైన వాళ్ళు కూడా అందరు పనిచేసేడ్లు అంతా ఐక్యతగానే ఉంటాం మేము దాదాపు మీ పేరు ప్రకటన కంటే ముందు ఇంకొక పేరు వచ్చింది రవికుమార్ కూడా రవికుమార్ సో వాళ్ళని ఆయన ఇట్లా మీతో ఇట్లా కలిసి తిరుగుతున్నాడా కలిసి పనిచేసాడా ఇక ముందు ఇట్లానే ఉంటాడా కంపల్సరీ ఉంటాడు మంచి వాస్తవంగా ఆయన కూడా మొదటి నుంచి పనిచేసిన వ్యక్తి కమిట్మెంట్ వ్యక్తి కష్టాలలో కూడా ఎప్పుడైనా పార్టీకి అండదండకున్న వ్యక్తి మేమందరం కూడా కలిసి పనిచేస్తేనే ఈ స్థాయి వచ్చింది ఎవరికి అవకాశం వచ్చినా ఆయన కూడా పార్టీని పట్టుకొని ఉండేటోడు మేము నేను ఆయన అభిమానిస్తా యాక్చువల్గా అట్లా గ్రైట్ ఇప్పుడు చాలా సీనియర్ ఎంపీలతో కలిసి మీరు ఇప్పుడు పార్లమెంట్లో అడుగు పెట్టారు సో వరంగల్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఏమైనా ప్లాన్ చేసుకున్నారా ఇక ముందు ప్లాన్ చేస్తారా ప్లాన్ చేస్తాం కంపల్సరీ ఇంత భారీ మెజారిటీ ఇచ్చినందుకు ఒక క్వశ్చన్ కూడా మేల పబ్లిక్ కూడా ఉంటారు కంపల్సరీ మాట్లాడదు పస్తునూరు దయాకరిపై అప్పుడు అంతకుముందు ఎక్కడ డయాస్ మీద కానీ ఎక్కడ వినిపించలేదు సడన్గా వినిపించింది మరి ఎట్లా ఫీల్ అయ్యారు మీరు ఎట్లా ఇవన్నీ ఇంతకుముందు ఎప్పుడైనా స్టేజీ మీద మాట్లాడిన సందర్భాలనే ఎక్కువ ఉద్యమంలో పనిచేసినప్పుడు ఉద్యమ కాన్సెప్ట్ అవన్నీ మాట్లాడినాము ఇప్పుడు పొలిటికల్గా మాట్లాడవలసి వస్తుంది మళ్ళీ నేను నిలబడ్డా కాబట్టి నా గురించి నేను చెప్పుకోవడం కరెక్ట్ ఉండదు స్టేజీల మీద అది కొంత ఉచ్చారణ కొంత అది ఉంది లేని అట్లా ఏం లేదు ఈ మిగిలింది మూడున్నర ఏళ్ళ వరంగల్ సమస్య అంటే ఇప్పుడు ఎంపీగా ఈ మూడున్నర ఏళ్లలో వరంగల్ సమస్యలన్నీ తీరుతాయి అనుకుంటున్నారా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి విషయాలు కేంద్ర ప్రభుత్వం సహకరించాలి కంపల్సరీ వాళ్ళు సహకరిస్తే తీరుతాయి లేకుంటే కేంద్రంలో మనం మిత్రపక్షం కూడా కాదు కాబట్టి చూడాలి వాళ్ళని ఒత్తిడి తీసుకురాని చేస్తూ మరి మోడీ మరి కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటో చూడాలి లాస్ట్ ప్రశ్న దయగర్ గారు రాజకీయాల్లో ఫైనల్ టార్గెట్ రీచ్ అయ్యాను అనుకుంటున్నారా ఇంకేమైనా ఉన్నాయి నాకైతే బాగా గుర్తింపు అయితే ఇచ్చింది లాస్ట్ అనుకున్నా ఫస్ట్ అనుకున్నా ఇంకా నేను తగ్గింపుతో అయితే ఉంటా పార్టీలో ఇంకా బాధ్యత ఇచ్చింది కాబట్టి బాగా తగ్గింపుతో పని చేస్తా పనిచేసే అవకాశం కూడా దొరికింది ఇన్ని రోజులు దొరకలే మంచి పేరు తెచ్చుకొని ప్రయత్నం చేస్తా పార్టీ నిర్ణయం నన్ను ఎట్లా పెంచుకున్నా పార్టీ రైట్